ఇవాళ పేపర్లో రాసిరు, వరి ఎవడు కొంటాడు, 40 లక్షల ఎకరాల వరి పండించిండ్రు, ఇవాళ ఈ వరి కొనేటోడు లేడు, తెలంగాణ రాష్ట్రం కొనను అని అంటురు. కానీ నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో వరి పండించిన 40 లక్షల ఎకరాల రైతులకు నేను మాటిస్తున్నా, కేసీఆర్ గజ్వేల్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి పండించిండు, ఏ నా కొడుకైతే కేసీఆర్ వరి కొంటాడు, ఆ నా కొడుకే మన పేద రైతుల వరి కొనాల్సిందే, లేకపోతే కేసీఆర్ పండించిన ఓట్లు కొంటారెట్లా, పేద రైతులు పండించిన ఓట్లు కొనరెట్లా, వాంది కొన్నోని లాగుల తొండలిడిచి కొడతాం మా రైతుల పంట కొనకపోతే. వాడు ముఖ్యమంత్రి కావచ్చు, వాడు లేకపోతే దోపిడీదారుడు కావచ్చు, ఎవడైనా ఇవాళ ఒకవేళ ఆడ ఓట్లు కొంటే పేద రైతుల ఓట్లు కొనాల్సిందే. ఆ పంట చేతికొచ్చినప్పుడు వేలాది మంది కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ వరి పంట కోతకొచ్చినప్పుడు వేలాది మంది తెలంగాణ రైతులను తరలిద్దాం, కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిద్దాం, ఆ ఒడ్లు కొనేటోడు ఎవడు వాని అంతు తేలుద్దాం. కేసీఆర్ ఏమో 150 ఎకరాలు వేసుకుంటాడు, మనం ఎకరం 2 ఎకరాలు ఒడ్లు వేసుకుంటే కొనడా? వాని అయ్యా జాగీరిస్తుండా, వాని ఆస్తి రాసిస్తుండా, గజ్వేల్ గుంట భూమి ఇస్తుండా, లేకపోతే వాని కిడ్నీలు అమ్ముకొని మన ఒడ్లు కొంటుండా? ఇవాళ ప్రజలు కట్టిన పన్నులు 10,000 కోట్ల రూపాయలు పెడితే రైతులు పండించిన వరి మొత్తం వరి ధాన్యం కొనడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులారా ఆత్మహత్యలు చేసుకోకండి, వరి రైతులారా ఓట్లు కొనాలి, కళ్ళాల కుప్పల దగ్గరకు వచ్చి కొనాలి. ఒకవేళ ఓట్లు కొనకపోతే కేసీఆర్ ను అమరవీరుల స్తూపం సాక్షిగా నడి బజార్లో ఊరేసే రోజు వస్తుంది, ఊరేయడానికి నేను ముందుంటా. మీరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? ఒట్లు కొనకపోతే కేసీఆర్ ను ఉరేద్దామా? మీరందరు సిద్ధమా? సిద్ధమనేట వాళ్ళందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై సోనియమ్మా.